హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ నా యొక్క ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే ప్రస్తుతం మనందరికీ తెలిసిందే ఈ యొక్క కరోనా అనేటువంటి ఒక వ్యాధి రావడం వల్ల చాలామంది ఇళ్ళకే పరిమితమైపోయారు సో బయటకి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈ సమయంలో మనం బయటకి వెళ్లకుండా మన గ్రామంలోనే మనం ఒక చిన్న ఉపాధిని ప్రారంభించుకొని అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ గురించి మీకు చెప్పబోతున్నా అదేంటంటే మన గ్రామంలో లేదా మన మండలంలో అతి తక్కువ పెట్టుబడితో మనం ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అదేంటంటే బ్యాంకు మిత్ర సో మనం ఒక బ్యాంకు మిత్రగా మారి ప్రజలకి సేవ చేయడంతో పాటు మనం కూడా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క బిజినెస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ బిజినెస్ని వీరు వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఉంటుంది సో మీకు కావాల్సినటువంటి సపోర్ట్ అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ విషయంలో మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క బిజినెస్ని విద్యార్థులు గృహిణులు తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ తర్వాత యువకులు తర్వాత ప్రైవేట్ సోర్సెస్లో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఈ మధ్యనే ఈ యొక్క కరోనా ప్రభావం వల్ల చాలామంది జాబ్స్ లేక ఇంటి దగ్గర ఇళ్ళకే పరిమితమైపోయారు సో వారందరినీ దృష్టిలో ఉంచుకున్నట్టయితే సో వారందరికీ ఈ యొక్క బిజినెస్ అనేటువంటిది ఒక మంచి ఉపాధి అవకాశంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ యొక్క బ్యాంకు మిత్రగా మనం ఈ యొక్క బిజినెస్ని ప్రారంభించినట్టయితే సో మన ఊరిలో ఉన్నటువంటి ప్రజలకి మనం సేవ చేసే విధంగా ఉంటుంది అలాగే మన ఊరిలో ఉన్నటువంటి ప్రజలు బ్యాంకులకి వెళ్ళకుండా మన దగ్గరే ఆధార్ విత్డ్రాల్ ద్వారా అమౌంట్ని తీసివ్వడం తర్వాత మనీ ట్రాన్స్ఫర్లు తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీలు తర్వాత రీచార్జ్లు బిల్ పేమెంట్స్లు ఇన్సూరెన్స్లు ఇలా పాన్ కార్డ్ అప్లికేషన్ ఇలా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ని మనం ఈ యొక్క యాప్ ద్వారా మనం అందించవచ్చు సో అదేంటంటే మనకు స్పైస్ మనీ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్లికేషన్ ద్వారా మనం బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ మన గ్రామంలో మన ఇంటి వద్ద మనం ప్రారంభించవచ్చు సో కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ నామినల్ ఫీజు మాకు చెల్లించినట్టయితే మీకు వన్ డే లోపల మీకు ఐడియా అయితే క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు ఒక ఉపాధి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశం ఉపయోగపడుతుంది అయితే ఈ దీంట్లో మనం ఏ విధంగా సంపాదించవచ్చు అంటే ఉదాహరణకి ఒక కస్టమరు మన దగ్గరకు వచ్చి ఒక టూ థౌజండ్ లేదా త్రీ థౌజండ్ విత్డ్రా చేశారనుకోండి అంటే వాళ్ళ అకౌంట్లో నుండి డబ్బులు అనేటువంటివి డెబిట్ అయిపోతాయి తర్వాత వాళ్ళ అకౌంట్లో నుండి డబ్బులు మన స్పైస్ మనీ వ్యాలెట్కి వచ్చి మన స్పైస్ మనీ వ్యాలెట్ నుండి మీ అకౌంట్కి జమ కావడం జరుగుతుంది అంటే కస్టమర్ అకౌంట్లో నుండి డెబిట్ అయినటువంటి డబ్బులు మీ అకౌంట్లోకి క్రెడిట్ కావడం జరుగుతుంది సో అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ క్యాష్ ఏదైతే ఉందో దాన్ని మీరు కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇలా మీరు క్యాష్ మార్పిడి చేయడం ద్వారా మీకు కంపెనీ కమిషన్ రూపంలో మీకు కొంత చెల్లించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి మీరు మూడు వేల రూపాయలు విత్డ్రా ఇచ్చారనుకోండి సో అక్కడ మీకు మూడు వేల ఏడు రూపాయలు మీకు అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది ఇలా మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే అంతకంతకు మీకు ట్రాన్సాక్షన్స్తో పాటు ఇన్స్టంట్గా మీ కమిషన్ అయితే మీకు చెల్లించడం జరుగుతుంది సో ఆ కమిషన్ స్ట్రక్చర్ కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా వివరిస్తాను సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మనకు స్పైస్ మనీ కల్పిస్తుంది ఆ స్పైస్ మనీలో ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి సో మీకు వచ్చే కమిషన్ ఏంటి అనేటువంటిది నేను ఇప్పుడు మీకు చెప్తాను అదేవిధంగా మనకు దీంట్లో ఇన్స్టంట్ సెటిల్మెంట్ అనేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది ఏంటంటే మీరు ఒక కస్టమర్కు ఒక పదివేల రూపాయలు విత్డ్రా ఇచ్చారు సో ఆ పదివేల రూపాయలు ఇన్స్టంట్గా అంటే అప్పటికప్పుడే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకోవచ్చు ఇన్స్టంట్ సెటిల్మెంట్ ఫెసిలిటీ అంటారు సో ఇది మనకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది సో కాబట్టి దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశంగా దీన్ని చెప్పుకోవచ్చు ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది దీంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి అనేటువంటిది క్లుప్తంగా మనం ఒకసారి తెలుసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్పైస్ మనీ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంది సో ఈ యొక్క అప్లికేషన్ని మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ హోమ్ పేజీలా వస్తుంది చూడండి సో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటిది వస్తుంది సో అది రావాలంటే ఫస్ట్ మీరు మాకు ఆధార్ పాన్ బ్యాంక్ పాస్బుక్ అండ్ నామినల్ ఫీ మీరు మాకు చెల్లించినట్టయితే మేము మీకు వన్ డే లోపల ఐడి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు కావాల్సినటువంటి సహాయం మేము చేస్తాం ఏంటంటే మీకు టెక్నికల్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఎర్రర్స్ కానీ లేదా ఏదైనా హెల్ప్ కావడానికి సంబంధించి మా దగ్గర అయితే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సో ఆ గ్రూప్ ద్వారా మిమ్మల్ని అందరినీ యాడ్ చేసి సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అంటే కొత్త కొత్త సర్వీసులు కానివ్వండి తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే మీకు వాట్సాప్ ద్వారా తొందరగా మేము క్లియర్ చేస్తాం అదేవిధంగా మీకు సెటిల్మెంట్ విషయంలో కానీ దేంట్లయినా సహాయం కూడా మేము చేయడం జరుగుతుంది సో చూడండి మనకు హోమ్ పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో దీంట్లో మనం ముఖ్యంగా మొబైల్ ప్రీపేయిడ్ తర్వాత మనీ ట్రాన్స్ఫర్లు తర్వాత రీఛార్జ్లు బిల్ పేమెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏఈపిఎస్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఏఈపిఎస్ విత్డ్రా అనేటువంటి ఆప్షన్ ఉంది చూడండి సో దీని ద్వారా మనం ఏంటంటే ఆధార్ ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చు సో దీని గురించి నేను చెప్పబోయే ముందు క్లియర్గా మీ కమిషన్ స్ట్రక్చర్ గురించి చెప్తా చూడండి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారనుకోండి ఆ కస్టమరుకి మనం డబ్బులు ఇస్తే మనకి ఎంత కమిషన్ వస్తుంది సో ఇది చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ సో నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరు ఇదే విషయం అడుగుతుంటారు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కమిషన్ చాటుని నేను మీకు క్లియర్గా చెప్తా వినండి అయితే మనకు ఒక రూపాయి నుండి మనం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు యాభై పైసలు మీ కమిషన్ రూపంలో వస్తుంది అలాగే ఒక వెయ్యి నుండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఒక రూపాయి అలాగే పదిహేను వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మూడు రూపాయలు అలాగే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు నాలుగు రూపాయల కమిషన్ అలాగే రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఐదు రూపాయల కమిషన్ అలాగే మూడు వేల నుండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఏడు రూపాయల కమిషన్ అలాగే ఎనిమిది వేల నుంచి పదివేల వరకు మీకు పది రూపాయల కమిషన్ అయితే బ్యాంకు మీకు ఇన్స్టంట్గా అంటే అప్పటికప్పుడే మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఒక కస్టమర్కి ఒక పదివేలు విత్డ్రా ఇచ్చారనుకోండి సో ఇమీడియెట్గా మీకు పది రూపాయలు ఎక్స్ట్రా కమిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అలాగే మీరు ఒక మూడు వేల రూపాయలు కస్టమర్కి విత్డ్రా ఇచ్చారనుకోండి మూడు వేల ఏడు రూపాయలు మీకు అకౌంట్లో జమ కావడం జరుగుతుంది సో ఇది ఇన్స్టంట్ కమిషన్ అని చెప్పొచ్చు సో మరే కంపెనీలో కూడా ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా మనకి కమిషన్ అనేటువంటిది ఇవ్వదు కొన్ని కంపెనీస్ చాలా కంపెనీస్లో మంత్లీ ఒకేసారి పే చేయడం జరుగుతుంది బట్ మన యొక్క కం ఈ యొక్క స్పైస్ మనీలో మాత్రం ఇన్స్టంట్గా పేమెంట్ అనేటువంటిది సెటిల్మెంట్ ఉంటుంది అలాగే వ్యాలెట్కి వచ్చినటువంటి అమౌంట్ కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మీరు మీ యొక్క అకౌంట్కి మార్చుకునే వెసులుబాటు అయితే మనకి స్పైస్ మనీ కల్పించింది అయితే ముందుగా చూడండి ఇక్కడ మనం ఒకసారి మనం ఆధార్ పేమెంట్ ఎలా చేయాలి అనేటువంటి గురించి మేము షాంపుల్గా నీకు చూపిస్తాను ఒకసారి సో ఇక్కడ చూడండి ఆధార్ విడరాల పైన మనం క్లిక్ చేసామనుకోండి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బయోమెట్రిక్స్ అడుగుతుంది సో మన దగ్గర ఏదో ఒక బయోమెట్రిక్ అయితే ఉండాలి సో అది మంత్ర మార్ఫో పెరిషిషన్ కానీ సెక్యూజన్ కానీ ఎవల్యూటు స్టార్ట్ ఎక్కువ టార్ట్ నెక్స్ట్ ఇలా ఏ బయోమెట్రిక్ మన దగ్గర ఉన్నా పర్వాలేదండి సో ఈ బయోమెట్రిక్స్తో పాటు మీకు ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చాలా బ్యాంక్స్ ఉంటాయి సో మనకు దాదాపుగా దీంట్లో దాదాపు సెవెంటీ వరకు బ్యాంక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ బ్యాంక్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి ఈ బ్యాంక్స్ నుండి మనం ఏ బ్యాంక్లో అమౌంట్ ఉన్నా కానీ మనం విత్డ్రా చేయవచ్చు సో ప్రతి ఒక్కరి విలేజ్లో కానీ మండల్లో కొన్ని కొన్ని బ్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి సో ఏ బ్యాంక్ ఉన్నా కానీ మనం ఆ బ్యాంక్ నుంచి మనం క్లియర్గా అమౌంట్ అయితే మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా బ్యాంక్స్ అయితే మనకు ఉన్నాయి ఇంకా మళ్ళీ రీసెంట్గా కొన్ని బ్యాంక్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి సో వాటి ద్వారా కూడా మనం అమౌంట్ అనేటువంటిది విత్డ్రా ఇవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆధార్ నెంబరు తర్వాత మొబైల్ నెంబర్ సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేటువంటిది కస్టమర్కు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు సో కొంతమంది ఖచ్చితంగా లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలని అనుకుంటారు అవసరం లేదు మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్లేదండి కస్టమర్కి సంబంధించి ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు అలాగే ఎంటర్ అమౌంట్ చేసి మీరు స్కాన్ విడ్ర పైన క్లిక్ చేసినట్టయితే మీకు మంత్ర లేదా మార్ఫ్ ఏదైనా బయోమెట్రిక్ ఉంటే ఆ బయోమెట్రిక్ సంబంధించినటువంటి బయోమెట్రిక్లో మీకు ఒక లైట్ అయితే రావడం జరుగుతుంది అక్కడ మీరు ఫింగర్ని స్కాన్ చేసినట్టయితే సో మీకు ట్రాన్సాక్షన్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది సో మీకు ఆ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఏంటి అనేటువంటిది కూడా మేము మీకు క్లియర్గా మీకు ఐడియా వచ్చిన తర్వాత మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దానికి కావాల్సినటువంటి డ్రైవర్స్ ఏంటి తర్వాత బయోమెట్రిక్స్ కూడా మా దగ్గర ఉంటాయి అలాగే మైక్రో ఏటీఎంస్ ఉంటాయి మా దగ్గర ప్రింటర్స్ ఉంటాయి సో వీటి ద్వారా మీకు ఏది కావాలన్నా మనం మీకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పైస్ మనీ ఏటీఎం తీసుకున్నాం అనుకోండి సో ఇక్కడ స్పైస్ మనీ ఏటీఎం ద్వారా దాదాపుగా మనం ఇరవై నుంచి నలభై వేల వరకు ఒక రోజు విత్డ్రా చేయవచ్చు ఒక ఏటీఎం ద్వారా సో వీసా కార్డ్స్ రూపే కార్డ్స్ అన్ని రకాల డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనం ఇక్కడ అమౌంట్ అయితే విత్డ్రా చేయవచ్చు సో ఈ యొక్క స్పైస్ మనీ మినీ మ్యాజిక్ అనేటువంటి ఈ ఏటీఎం ద్వారా మనం అన్ని రకాలుగా ఉపయోగాలు ఫ్యూచర్లో మనకు అకౌంట్స్ ఓపెనింగ్ అనేటువంటిది కూడా దీని ద్వారా మనకు వస్తుంది అలాగే అమెజాన్ ఈపే అనేటువంటి సర్వీస్ వస్తుంది ఇవన్నీ కూడా మనకు మినీ మ్యాజిక్ ద్వారా మనకు రావడం జరుగుతుంది సో ఈ యొక్క మినీ మ్యాజిక్ రేటు మనకు అతి తక్కువ ధరలో మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనకు ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది మా ద్వారా మీరు తీసుకున్నట్టయితే ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మీకు మైక్రో ఏటీఎమ్స్ అండ్ ప్రింటర్స్ తర్వాత వీటిని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ తర్వాత మీకు బయోమెట్రిక్స్ కానివ్వండి ప్రింటర్స్ కానివ్వండి మైక్రో ఏటీఎమ్స్ కానీ సో మీకు స్పైస్ మనీకి సంబంధించినటువంటి ఏ యొక్క మెటీరియల్ కావాలన్నా మీకు అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సో అలాగే మీకు ఇన్స్టంట్గా సెటిల్మెంట్ అనేటువంటి దీనిలో ఉంటుంది సో ఏఐపీఎస్ సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ పక్కన ఈ యొక్క ఏఐపీఎస్ సెటిల్మెంట్ మనం చూసినట్టయితే ఇక్కడ మూటూ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మూటు బ్యాంక్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ వస్తాయి అలాగే ఇక్కడ అమౌంట్ అనేటువంటిది ఎంటర్ చేసి మనం ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసినట్టయితే ఇన్స్టంట్గా మనకి అమౌంట్ అయితే మన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది సో ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ వీడియోస్ కూడా నేను ఒకసారి మనీ ఏఈపిఎస్ సర్వీస్కి సంబంధించి స్పెషల్ వీడియోస్ కూడా మన యొక్క బుల్లితెర యూట్యూబ్ ఛానల్లో ఉన్నాం సో మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో వెళ్ళి ఒకసారి క్లియర్గా ఆ సర్వీసెస్కి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకోండి సో దీంట్లో ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి సో ఇవన్నీ చెప్పాలంటే మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి షార్ట్గా చెప్తున్నాను చూడండి దీంట్లో ఉండే సర్వీసెస్ అన్నీ ఒకసారి మీకు చెప్తాను సో వైబిఎల్ డిఎంటీ అంటే మనీ ట్రాన్స్ఫర్ ఎస్ బ్యాంక్ లిమిటెడ్ డిమోస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ అంటారు సో అలాగే స్పైస్ డిఎంటీ బీసీ ట్రాన్స్ఫరు తర్వాత మినీ స్టేట్మెంటు ఎం పాసు క్యాష్ కలెక్షన్ మినీ మ్యాజిక్ ఎల్ఐసి పేమెంట్సు ఫ్లైట్ టికెట్సు పాన్ కార్డ్ అప్లికేషన్ ఎలక్ట్రిసిటీ బిల్సు మొబైల్ పోస్ట్ పేడు డిటీహెచ్ గ్యాస్ కలెక్షన్స్ వాటరు ల్యాండ్ లైను బ్రాడ్బ్యాండు బుక్కే సిలిండరు ఫాస్ట్ లోన్ పేమెంట్సు లైఫ్ ఇన్సూరెన్స్ మున్సిపల్ ట్యాక్స్ అని కొత్తగా వచ్చింది అలాగే ఎడ్యుకేషనల్ ఫీజు కేబుల్ టీవీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ హౌసింగ్ సొసైటీ క్యూఆర్ పే సో ఇలాంటి అనేక సర్వీసెస్ అయితే మనకు స్పైస్ మనీ అందిస్తుంది సో అలాగే మనకు దీంట్లో సెల్ఫీ గా మనం సెల్ఫ్గా మనం కంప్లైంట్ చేసుకోవడానికి సెల్ఫ్ కంప్లైంట్ బాక్స్ అయితే వచ్చింది సో కేర్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకి పరిచయం చేసింది స్పైస్ మనీ సో మనం డైరెక్ట్గా కంపెనీకి మెయిల్స్ పెట్టడం అవన్నీ చాలా కష్టమైన పనులు కాబట్టి దాన్ని దృష్టిలో పెంచుకొని కు ఈజీగా ఉండే విధానంలో రిటైలర్ ఈజీగా కంప్లైంట్ చేసే విధానంగా మన కేర్ అనేటువంటి ఆప్షన్ తీసుకొచ్చింది సో దాని గురించి నేను మీకు ఐడియా వచ్చిన తర్వాత ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అలాగే సో దీంట్లో అనేక రకాలైనటువంటి సర్వీసెస్ ఉన్నాయి సో ఈ సర్వీసెస్ని కూడా మీరు అందరూ యూజ్ చేసుకోవచ్చు సో అధికంగా మనం ఈజీగా సంపాదించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థులు గృహిణులు తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి యువకులు కానివ్వండి తర్వాత ఈ మధ్యనే నిరుద్యోగులుగా మారినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి సో ప్రతి ఒక్కరూ స్పైస్ మ్యాన్లో జాయిన్ కాండి ఇప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది సో ఈ ఆఫర్లో మన దగ్గర మీరు ఐడి తీసుకున్నట్టయితే అతి తక్కువ ప్రీమియంతో మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు కావాల్సినటువంటి సహాయం కూడా మేము చేయడం జరుగుతుంది మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మన దగ్గర ఆ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేసి సో మీకు ఎప్పటికప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి లేకపోతే మా దగ్గర నుండి మీకు ట్రైనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి మన దగ్గర ఆ ట్రైనింగ్ వీడియోస్ కూడా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు ఈజీగా ఈ యొక్క వర్క్ని నేర్చుకోవడం తద్వారా మీకు ఈజీగా వర్క్ చేయించే విధంగా మీకు అన్ని రకాల సపోర్ట్ అయితే మేము చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ తర్వాత నామినల్ ఫీజు మీరు పే చేసినట్టయితే మీకు ఐడి క్రియేట్ చేసి వన్ డేలో ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అనేటువంటిది మళ్ళీ మీకు క్లియర్గా మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సంప్రదించండి నా యొక్క మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ